హాయ్ హలో నమస్తే, ఎక్కడికి బండి వేసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అదే రాజమండ్రికి 150 కిలోమీటర్ దూరంలో మారేడుమల్లి అక్కడికి వెళ్ళామన్నమాట. బైక్ మీద జర్నీ 150 కిలోమీటర్స్, చాలా బాగుంది. ఇక వెళ్ళేదారిలో చిన్న కలవలా కనిపించాయి, అక్కడ కూడా కొంచెం లొకేషన్ బాగుంది కదని చెప్పేసి ఇక ఫోటోలు దిగడం అనేది స్టార్ట్ చేసాం. మనం ఆగం కదా, చూడండి రకరకాల స్టిల్స్ దిగాం, కొన్ని ఫోటోలు అయితే దిగాం, బాగా వచ్చాయి, చూపిస్తా చూడండి. 220 మనిషికి ఒక 5 to 10 ఫొటోస్ దాకా దిగాం, చాలా బాగా వచ్చింది. ఇంకా లాభం లేదని చెప్పేసి ఇక్కడ ఫోటోలు దిగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఏ ఫాల్స్కి వెళ్దాం, ఫాల్స్కి వెళ్తే ఇక్కడ చిల్ అవ్వచ్చు అని చెప్పేసి ఇక స్టార్ట్ అయ్యాం. మళ్ళీ వెళ్ళాం, టికెట్ తీసుకున్నాం, ఇంకా లోపలికి ఎంట్రన్స్ అయ్యాం. స్టార్ట్ ఇంకా వెళ్ళేటప్పుడు చాలా సింపుల్గా వెళ్ళిపోతాం, కానీ వచ్చేటప్పుడు అయితే కనుక దోలు తీరిపోద్ది. ట్రెక్కింగ్ అనమాట మామూలుగా ఉండదు, దోలు తీరిపోద్ది అంతే. వెళ్ళేటప్పుడు చాలా సింపుల్గా హ్యాపీగా వెళ్ళిపోతాం, మొత్తం డౌన్ ఉంటుంది కాబట్టి వ్యూ ఇది. అక్కడ నుంచి కిందకి వెళ్ళి డౌన్కి వెళ్ళి ఆ వ్యూ అయితే కనపడుతుందో మళ్ళీ పైకి ఎక్కాలి. ఇది కనిపిస్తుందో అక్కడ పైకి ఎక్కాలి. దో ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఒకవేళ మీరు వెళ్తే కనుక ఈసారి చూసుకుని ఎక్కండి, చాలా జాగ్రత్త కేర్ఫుల్గా ఎక్కాలి. ఎందుకంటే జస్ట్ స్కిడ్ అయిందనుకో అంతే సంతలు అన్నమాట, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. పై ఎక్కేసి ఎలాగోల వ్యూ అయితే అది. కానీ చిన్న ఇన్సిడెంట్ జరిగింది అక్కడ, కామెడీగా అనమాట, భలే ఉంటుంది చూడ, ఫన్నీ ఇన్సిడెంట్ చూడండి. ఇక్కడ ఒక కోతి పిల్ల వెళ్ళిపోతుంది చూసారా, అది ఒక స్టోరీ ఉంది చెప్తా చూడండి. ఆ స్టోరీ ఏంటంటే అక్కడ ఇక్కడ ఏంటి, కపుల్స్ లేడీస్ ఎంజాయ్ చేస్తున్నారు, చిల్ అవుతున్నారు. అక్కడ ఎవరున్నారు, ఓన్లీ అబ్బాయిలు మాత్రం చిల్ అవుతున్నారు. ఓకే, అక్కడ అబ్బాయిలు చిల్ అవుతున్నారు, ఇక్కడ అమ్మాయిలు చిల్ అవుతున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు సపరేట్గా ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు సపరేట్గా ఉన్నారు. సో ఇక్కడ కోతి ఫుడ్ తినుకుంటా వాళ్ళు చిల్ అవుతుంటే అలా చూసి సైడ్ కొడదామని చెప్పేసి అలా చూస్తుంది. అప్పుడు ఆ లవర్ ఇంకో కోతను చూసావా, అది అలిగేసి చి చూసుకుంటూ చూసుకొని చెప్పి దబ్బేస్తుంది అది. అలా అనుకున్నా, నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది, మస్తు నవ్వుకున్నా. సో వాటి పని వాటిల్లే, మా పని మాదే అని చెప్పేసి మేము ఇక్కడ చిల్లయ్యాం, అందరం చాలా చిల్లయ్యాం, పైకి వెళ్ళిపోయాం. పైకి ఎక్కేటప్పుడు ఆయాసం వచ్చి కొంచెం కూర్చోవడం, మళ్ళీ కొంచెం పైకి ఎక్కడం అలా అనమాట. ఇప్పుడు నేను కింద నుంచి పైకి ఎక్కాలి, చాలా జాగ్రత్తగా యో 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 ఫూ. ఇక్కడ నుంచి పైకి వరకు ఎక్కాలి విత్ షూ, షూతో ఎక్కాలన్నమాట, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. మీరు వెళ్తే కనుక ఎంజాయ్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫాల్స్ అనేవి, వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. కింద వరకు ఉంటే ఎంజాయ్ చేయలేం, పై వరకు వెళ్తేనే బాగుంటుంది థ్రిల్లింగ్. ఎలా అయితే పైకి ఎక్కేసాం, చాలా సేఫ్గా హ్యాపీగా పైకి ఎక్కేసాం. వాటర్ చాలా చిల్గా ఉన్నాయి, కానీ మనం చిల్ అవడానికి వచ్చాం కాబట్టి చిల్లా గిల్లా చిల్లు పక్కన పెట్టేసి చాలా చిల్ అయ్యామన్నమాట. ఓకే, అలా ఎంజాయ్ చేస్తే చూడండి కింద వాళ్ళు ఉంటుంది జారే మంత సంతలో. అలా ఇంకా ఫోటోలు దిగుకుంటూ కొంచెం వాటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసి సరదాగా చిల్ అయ్యి ఫుల్ వాటర్ భలే ఉంటుంది వ్యూ, చాలా బాగుంటుంది. ఇలాగా మీరు ఒకసారి వెళ్ళండి, ట్రై చేయండి, చాలా బాగా అనిపించింది, హ్యాపీ అనిపించింది. ఇక మొత్తం ఎంజాయ్ చేసాం ఫుల్గా, ఇక రిటర్న్ అయ్యామన్నమాట. ఇక రిటర్న్ అయ్యి వచ్చే దారిలో ఒకరు కనిపించారు, కొంతమంది కనిపించారు, ఏ ఇక్కడ బాగుంది వ్యూ అని చెప్పేసి కొంచెం మేము ఇక్కడ కూడా కొంచెం చిల్ అవుదాం అని చెప్పేసి అక్కడ దిగి బ్యాగ్ దిగి కొంచెం ఫోటోలు దిగి దిగాం. చాలా బాగుంటుంది వ్యూ, ఆ వ్యూ కోసం ఇక్కడికి వచ్చాము. మా ఫోకస్ మొత్తం ఆ వ్యూ మీదే ఉంది, కొండలు అవన్నీ చూస్తుంది బాగుంది కదా, ఫోకస్ మొత్తం అక్కడ ఉంది, చాలా బాగుంది. వాళ్ళ గురించి మేము పట్టించుకోలేదు అనుకోండి, పట్టించుకున్నాం పట్టించుకోలేదు మీరు కమెంట్ అయితే చేయండి. ఓకే, కొంచెం అలా వీడియో తీసాము, చాలా బాగుంది వ్యూ అయితే కనుక. మీరు కూడా చిల్లా ఉండొచ్చు ఇక్కడికి, మీతో ఒకసారి షేర్ చేసుకోవాలి. ఇక్కడ దిక్కులు చూసారంటే కనుక దిక్కులు ఎక్కడుండా పోతాం అన్నమాట. సో దిక్కులతో పాటు మన సేఫ్టీ కూడా చూసుకుంటే సేఫ్గా ఇంటికి వెళ్తాం. ఓకే, వెళ్ళేటప్పుడు మన్నింపుల రెస్టారెంట్ ఒకటి కనిపించింది, అక్కడ బొంగులో చికెన్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, వితౌట్ ఆయిల్ చాలా బాగుంది, హెల్త్కి మంచిది. ఫుడ్ గురించి ఆయన మాటలోనే విందాం ఏం చెప్తాడు. ఓకే, ఇది ఆయిల్లెస్ ఫుడ్ అండి ఇది. ఈ బిర్యానీకి గంటన్నర పడుతుందని తయారవడానికి మార్నింగ్ నుంచి అలా స్టార్ట్ చేస్తూనే ఉంటామండి. అయితే ఇప్పుడు మీకు రెడీ అయ్యింది కాబట్టి నేను ఇందులో ఒప్పుకోనండి బిర్యానీ. టేస్ట్ ఎలా ఉంటుందండి? ఇక ఆయిల్లెస్ నేచురల్, మీరు తిన్న తర్వాత మీరే చెప్పాలండి అది. ఓకే, ఎందుకంటే బాగుంటుందని మేము చెప్తామండి, అది మేము చెప్తాం కదా. ఎన్ని మెంబర్స్ ఇద్దరు సరిపోతుందో అది ఇద్దరికి వస్తుందండి.
ఇక తిండం మీద స్టార్ట్ చేసాము. ఆయిల్ లెస్ కదా, హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. ఇక ఫుల్గా తినేసాము, ఇక రిటర్న్ అయ్యామన్నమాట. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.